హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నారో, వాళ్ళందరికీ నా ఛానల్ చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను ఇప్పటికే చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్, ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, ఇలా చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్కి సంబంధించి జీకే ట్రిక్ చేశాను. మీరు కనుక నా ప్రీవియస్ వీడియో చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్చ్ బాక్స్లో సందీప్ కంకణాల అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చూడబోయే వీడియోస్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా తప్పకుండా దీని నుండి మనము కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి పక్కాగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం పార్ట్ టూ చూద్దాం. ఆల్రెడీ నేను పార్ట్ వన్ అప్లోడ్ చేశాను, ఈరోజు మనం చూడబోయేది పార్ట్ టూ. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైతే పార్ట్ టూ పార్ట్ వన్ చూడలేదో వాళ్ళందరూ పార్ట్ వన్ చూడండి. ఈరోజు మనం పార్ట్ టూ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఉత్తరాఖండ్కి సంబంధించి ట్రిక్స్ చూసాం, వెస్ట్ బెంగాల్కి సంబంధించి ట్రిక్స్ చూసాం, కేరళకి సంబంధించి ట్రిక్స్ చూసాం. ఈరోజు ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ తమిళనాడు. తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, పక్కగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్, తమిళనాడులో 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవేంటంటే గుండి నేషనల్ పార్క్, ఇది 1976లో స్థాపించారు. రెండోది ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్, ఇది 1980లో స్థాపించారు. మూడోది ఏంటంటే ఇందిరాగాంధీ నేషనల్ పార్క్, ఇది 1989లో స్థాపించారు. నాలుగోది ముద్మలాయ్ నేషనల్ పార్క్, ఇది 1990లో స్థాపించారు. ఐదోది ముకృతి నేషనల్ పార్క్, ఇది 1990లో స్థాపించారు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఉత్తరాఖండ్లో మొత్తం, సారీ తమిళనాడులో మొత్తం 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. తమిళనాడులో మొత్తం 5 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఈ ట్రిక్ చూడబోయే ముందు మీ ఇప్పుడు అందరికీ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటంటే గురుమరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? క్వశ్చన్ ఏంటంటే గురుమరా అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఓకేనా, గురుమరా అనే నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇది అందరికీ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ ఏంటంటే ఉత్తరాఖండ్, ఆప్షన్ బి ఏంటంటే వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి ఏంటంటే తెలంగాణ, ఆప్షన్ 4 ఏంటంటే కేరళ. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, గురుమరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ 4 కేరళ. ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి, దాంతోపాటు మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఈ 4 పనులు చేస్తారో వాళ్ళని నెక్స్ట్ వీడియోలో నేను 3 సెలెక్ట్ చేయబోతున్నాను. ప్రతి వీడియోలో 3 సెలెక్ట్ చేయబోతున్నాను. ఈ 3కి ఫ్రీగా PDF ఇవ్వబోతున్నాను. కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయండి కామెంట్లో. గురుమరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? కామెంట్తో పాటు మీరు ఈమెయిల్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి కనుక మీరు చేసినట్టయితే మేము సెలెక్ట్ చేస్తాం, 3 సెలెక్ట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్ ఫస్ట్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే ఇక్కడ గల్ఫ్ అని ఉంది కదా, సో గల్ఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ MAN మ్యాన్ అని ఉంది కాబట్టి మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్గా గల్ఫ్ మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ముకుర్తి నేషనల్ పార్క్. ముకుర్తిలో ఇక్కడ రెడ్ లెటర్ చూడండి, కుర్తాలాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ కుర్తా అంటే తెలుసు కదా, ఇది ఒక డ్రెస్ లాంటిది. సో కుర్తిని కుర్తాలాగా గుర్తుపెట్టుకోండి. ఇందిరాగాంధీ అందరికీ ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ గుండి నేషనల్ పార్క్ చూడండి, గుండీలో GUN అనే వర్డ్స్ ఉన్నాయి కాబట్టి గన్ లాగా గుర్తుపెట్టుకోండి. గుండీని గన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముద్మలైలో MUD మడ్ అంటే మట్టి, సో మట్టిలాగా గుర్తుపెట్టుకోండి. మడ్ ముద్మలై నేషనల్ పార్క్ని మడ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా 4 వర్డ్స్ వచ్చాయి. అవేంటి?
గల్ఫ్ మ్యాన్, కుర్తా, ఇందిరాగాంధీ, గన్న, మడ్ సో ఇప్పుడు ఈ నాలుగింటిని కలిపి నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. ఆ సెంటెన్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను, చూడండి. గల్ఫ్ మ్యాన్ వేరింగ్ కుర్తా షూటెడ్ ఇందిరాగాంధీ విత్ గన్. షీ ఫెల్ట్ ఆన్ మడ్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. గల్ఫ్ మ్యాన్ వేరింగ్ కుర్తా షూటెడ్ ఇందిరాగాంధీ విత్ గన్. షీ ఫెల్ట్ ఆన్ మడ్. దీని యొక్క అర్థం ఏంటంటే గల్ఫ్ మెన్ కుర్తా వేసుకున్నారు, వాళ్ళు ఇందిరాగాంధీని గన్తో షూట్ చేయడంతో ఇందిరాగాంధీ మట్టిపై పడిపోయింది. ఓకేనా? గల్ఫ్ మ్యాన్ కుర్తా వేసుకున్నారు, వాళ్ళు ఇందిరాగాంధీని గన్తో షూట్ చేయడం ద్వారా మట్టిలో పడిపోయింది. ఈ సెంటెన్స్ కనుక గుర్తుపెట్టుకుంటే మీకు తమిళనాడులో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు పార్ట్ టూ చూద్దాం. పార్ట్ టూ ఏంటంటే, సో ఫ్రెండ్స్ అది చూడబోయే ముందు మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ పార్క్ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దాని ఆన్సర్ ఏంటంటే కేరళ. ఓకేనా? ఇండియా ఫస్ట్ డిఫెన్స్ పార్క్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ సోలార్ పార్క్, ఇండియా మొట్టమొదటి సోలార్ పార్క్ ఎక్కడ నిర్మించబడింది అంటే గుజరాత్లో నిర్మించబడింది. ఇండియాది మొట్టమొదటి సోలార్ పార్క్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై పార్క్, భారతదేశంలో మొట్టమొదటి బటర్ఫ్లై పార్క్ ఏంటి అంటే బ్యానర్ ఘట్ట, అది కర్ణాటకలో ఉంది. ఓకేనా? భారతదేశంలోని మొట్టమొదటి బటర్ఫ్లై పార్క్ ఏంటంటే బ్యానర్ ఘట్ట, అది కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ సివిల్ ఏవియేషన్ పార్క్, ఓకేనా, భారతదేశం యొక్క మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ పార్క్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి సివిల్ ఏవియేషన్ పార్క్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఫస్ట్ స్పేస్ పార్క్ ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంది. భారతదేశం యొక్క మొట్టమొదటి స్పేస్ పార్క్ ఎక్కడ ఉంది? బెంగళూరులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటితో పాటు మీరు ఏదైనా కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు ఫస్ట్ అనే కీవర్డ్ ఉంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఫస్ట్ అనే కీవర్డ్తో ఒకటి రెండు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ మీ అందరికి చెప్తున్నాను, గురుమరా నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కేరళ. ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళ కింద కామెంట్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి, ఈమెయిల్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము నెక్స్ట్ వీడియోలో ముగ్గురు విన్నర్స్ని సెలెక్ట్ చేస్తాం, వాళ్ళకి ఫ్రీగా PDF ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.